వెనుముక చివరి భాగమునందు మూలాధార చక్రము లేహము స్ప్లీన గ్రంథి గల ప్రదేశంలో సుటిగా ఓం. వెనుముక చివరి భాగమునందు మూలాధార చక్రము తామ లేహము స్ప్లీన గ్రంథి గల ప్రదేశంలో సుటిగా వెనుముక ఏదో స్వాధిష్టానము బొడ్డుకి సుటిగా వెనుముక ఏదో మణిపూర్వ చక్రమును వరుసగా గల మూడును మానవుల యొక్క అధోలోకములుగా చెప్పబడి అనగా జీవన ప్రజ్ఞ శరీరగతమైన స్థితిని ఈ లోకము సూచించింది. శరీరమును ఏమాత్రము కష్టపెట్టుకుంట ఇతరుల యోగక్షేమం విస్మరించి తన సౌఖ్యం మాత్రము చూచుకుంటా కామము ఆహార పానీయాలకు బానిసేయుట ఆయన అశ్వగుణములకు ఈ లోకాన్ని సూచించాడు. సరస్వులాగా ఇది ఇది ఇంతవరకు చాలా మంది చెప్పుకోండి కానీ ఆయన ఆశాలు కొంచెం చెప్పారు. ఎవరికైనా ఈ స్వామి అడ్డీగా అంటలేదా అది దగ్గర లిట్మస్ టెస్ట్ ఉంటుంది. అది ఈ టెస్ట్లే కదా మనకు తెలుస్తాయి. ఈ పైన చెప్పినంతా చాలా బాగా లేదు మీరు చెప్పుకోవడానికి చదువుకుంటారు. సోహం అనగానే ఏమో తెలిసిందే కదా అన్నట్టుగా ఉంటుంది మామూలుగా. ఇక లిట్మస్ టెస్ట్ ఉంటుంది సోహం అంటిందా అంటలేదా అనేది. ఆ టెస్ట్ ఏంటంటే హంస ఎలాగైతే నీళ్లు పాలు కలిపి ఒక గ్లాసులో పెడితే హంస ఏం చేస్తారా నీళ్లు పాలు కలిపి పెట్టిన కంబైన్డ్ లిక్విడ్ కూడా అందులో పాలు మాత్రమే తాగి నీళ్లు వదిలేస్తారా? ఇది సాధ్యమా? ఇది సాధ్యమయ్యే విషయం అందరి ప్రశ్నలో కాదు. హంసకి సాధ్యమే ఎలా పెడతాడు తోతాడు ఎట్లా పెడతా ప్రశ్న సాధ్యం కదా నా సాధ్యమే పెడతాను తోతాను. ఇది ఎప్పుడూ దాన్ని ఎలాంటి వాడు కూడా తెలియదు నీళ్ళు లేని పాలు ఎవరు ఏం చేస్తారు తెలియదు. హంస ఏం చేస్తుందట నీళ్ళు మాత్రం వదిలేసేసి పాలు మాత్రం తాగుతుంది. అది పక్షుల్లో హంసకు ఒకదానికి కుదురుతుంది మిగతా చిలకలకి రామచిలకలకి లేక రామలకి ఎందుకు హంసకు మాత్రం కుదురుతుంది. ఎందుకు హంస కుదురుతుందంటే అది దైవ సంబంధించిన పక్షి కాబట్టి. హంస ఒక దేవతా పక్షి మిగతా పక్షులు కూడా మామూలు పక్షులు అన్నిటికీ ఏం చేస్తారు వాళ్ళు కాకిని కూడా ఒక దేవతకి వాహనంగా పెట్టారు అది మనం ఒప్పుతాం నెమల్ని ఒకరికి కాకిని ఒకరికి చిలకని ఒకరికి ఇట్లా ఎందుకు దేవతలుగా పెడతారు అంటే ఆ పక్షుల్లో కూడా ఆ పక్షుల మీద కూడా దేవతలు తిరిగారు అంటే ఆ పక్షులను కూడా గౌరవిస్తామనే భావంతో సింబాలిక్గా పెట్టినట్టు అంటే ప్రతి కాకి కూడా గౌరవించాలి అంటే అలా అవుతుంది. అది వేరే విషయం. ఎవరైనా కానీ ఈ సోహం మంత్రాన్ని కానీ ఎవరైనా చేసుకుంటున్నట్లయితే టెస్ట్ ఏంటంటే జీవితంలో వాడికి పనికొచ్చే విధంగా జీవితం ఏది పనికొస్తుందో ఆలోచన మాత్రమే వాడికి వస్తుంది. పనికిరాని ఆలోచన వాడికి రాదు. మనకు ఎలా ఉంటుందంటే సాధారణంగా ఒక పని ఏదన్నా మనం చేద్దామని అనుకుంటున్నప్పుడు చేద్దామా చేయొద్దా చేస్తే మంచిదా చేస్తే మంచిది కదా ఎవరెవరి ఫోన్లు చేశారు వాళ్ళు ఎంతమంది సక్సెస్ అయ్యారు ఎవరెవరి ఫోన్లు చేశారు ఎంతమంది ఫెయిల్ అయ్యారు ఇట్లాగా దీన్ని మనం ఏమంటే లాజికల్ అండర్స్టాండింగ్ అంటాం. అండర్స్టాండింగ్ మనకు ఎలా వస్తుంది చదువుకున్న దాంట్లోనో అనుభవంతోనో చూసిన దాంతోనో ప్రపంచ జ్ఞానంతోనో దీంతోనూ వస్తుంది. అంతేగాని చాలా ఒక ఫ్లాష్ లాగా ఏది మనకి మంచో అది మాత్రమే మనకు తట్టి ఏది మనకి మంచి కాదో అది తట్టేటటువంటి పరిస్థితి సాధారణంగా మానవ జాతిలో 99.5% ఉండదు. మన జడ్జిమెంట్ గారు మనం చాలా కింద మీద మీద కింద పడితే ఒకసారి జడ్జిమెంట్ అయితే తప్పు అందుకే మనకి ఫెయిల్యూర్ సక్సెస్ అని ఉంటాయి. ఈ సోహం మంత్రం ఎవరికైనా అంటున్నప్పుడు వాడికి అనిపించిందే వాడు చేస్తాడు. అనిపించింది వాడికి అక్కడనే ఒక అనిపించింది మొట్టమొదటి మనకు అలా ఉంటే బాగుంది అనిపిస్తుంది
సాధ్యం కాదు. రెండవది, దేనికైతే ఒక పర్మనెంట్ వాల్యూ ఉంటుందో ఆ పర్మనెంట్ వాల్యూ ఉన్న విషయాల మీదే వాడికి శ్రద్ధ ఉంటుంది తప్ప, ఏది తాత్కాలికమైన వాల్యూ ఉంటుంది, ఎంత గ్లామరస్గా ఉన్నా ఎంత గొప్పగా ఉన్నా ఏవైనా సరే దాని మీద వాడికి మనసు వెళ్ళదు. మనం ఏం చేయాలి, చదువుకున్న తర్వాత వెళ్ళిపోతున్న మనస్సుని వెనక ఆపుకోవాలి. ఇప్పుడు నిజంగా సాధనలో ఉండి, అభ్యాసం ఉండి, క్రమశిక్షణ ఉండి, కొంత జ్ఞానం ఉండి, పుస్తకాలు చదువుకుని పెద్దవాళ్ళ తాలూకు సహవాసం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, కొన్ని కొన్ని సందర్భాలు అన్ని సందర్భాలు మంచి చేయలేము. కొన్ని కొన్ని సందర్భం ఏదో ఇది మంచిది కాదు, దీనివల్ల ఉపయోగం లేదు, తర్వాత ఎప్పుడు కూడా పోతుంది, ఇట్లా మనస్సుని బలవంతాన ఆపాస వస్తున్నాయి. నిజంగానే అది క్రమశిక్షణ ఉంటే లేకపోతే క్యారీ అయిపోయింది. 90% క్యారీ అయిపోతాం. 10% షుగర్ పేషెంట్ స్వీట్లు తినట్టు, ఇప్పుడు లాజిక్ తింటే ఒక్కడే స్వీట్ తింటే ఏమవుతుందిలే, ఇప్పుడు మాత్రం ఎక్కువేసుకోవచ్చు అని లాజిక్ ఉంటుంది. కామన్ లేదు, గ్యాస్ట్రిక్ ఉన్నాడు ఉంటాడు మసాలా తర్వాత రా అంటే ఈ ఒక్క కూడా తినేసేసి రెండు మాత్రలు వేసుకుందామనే ఫ్యాంటసీ తిన్నా ఉంటాడు. అది ఇంపాసిబుల్, అది చిన్న చిన్న విషయాలు ఇంపాసిబుల్. కాఫీ దగ్గర నుంచి నన్ను నాకు వర్కం చేయలేదు. సో పెద్ద పెద్ద విషయాలు అది మర్చిపోయింది. శ్వాసంతో కూడినటువంటి ఎవరికైతే శ్వాసంతో మనసు సఖ్యత అనేది కుదురుతుందో, ఈ సోహంలోకి హంసంలోకి ఓంలోకి ఎవరైతే వెళ్ళి సాధన జరుగుతుందో వాడికి ఏమైనా అప్రయత్నంగా ఉంటాయి. వాడి ద్వారా జరగాల్సిన పనులు మాత్రమే వాడు స్ఫురిస్తాయి, లేని వాడికి అసలు గుళ్ళో రానే రావు. అది చాలా గొప్ప స్టేట్. వాడికి బాధల బందీలు, డిస్క్రిమినేషను, జడ్జిమెంటు, ఎర్రర్స్ ఏ ఉండదు. వాడి డిసిషన్లో ఒక్కసారి ఇమీడియట్గా వాడికి నష్టం కలగవచ్చు, కష్టం కలగవచ్చు. అయినా పడిచి కూడా ఎందుకంటే వాడు తెలుసు, అది వాడి ఆలోచన కాదండి. వాడి ఆలోచన అయితే కష్టకరంగానే అమ్మ తప్పు అమ్మ తప్పు చేస్తాడు తప్పు చేయ వాడి తప్పు చేయడానికి వాడి ఆలోచన కాదు కదా, అది కాదు కదా, అది జస్ట్ కదా. దీనికి అర్థం కాదు. ప్రతిరోజు బుద్ధిగా కళ్ళు మూసుకుని గాలి వెళ్తున్నటువంటి మార్గాన్ని, గాలి వస్తున్నటువంటి మార్గాన్ని అది గమనించుకుంటూ ఈ కేంద్ర ఏ కేంద్రం నుంచి శ్వాసలు పోతున్నాయో, ఏ కేంద్రంలో లైన్ అయిపోతున్నాయో అలా దాన్ని గమనించుకుంటూ హృదయ స్పందన గమనించుకుంటూ ఎవడైతే చాలా ప్రశాంతంగా మొత్తం గొడవ గోళ అంతా అవుతున్నా కూడా అవేవి చెవికి వినిపించుకుంటా శ్వాసల మీద మాత్రమే మనసు ఉండి క్రమంగా దాని మీద వాళ్ళు ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఎవరు చెప్పారని మాస్టర్ చెప్పారని చెప్పి వాళ్ళు ఇంట్రెస్ట్ గుర్తుపెట్టుకోండి. మైత్రేయుడు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు, మాస్టర్ గారు చెప్పారు, రాజు గారు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, ఇవన్నీ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇవ్వండి. ఎట్లా చేసుకోవాలో ఆ ప్రొసీజర్ కోసం మనకు వస్తుంది. ఎవరు చెప్పినాను అది చెప్పాడంటే బుద్ధుడిని నాశిపోయినాడు. బుద్ధుడు చాలా కరెక్ట్గా చెప్పాడు. నీకు ఏం అర్థం అవుతుందో అదే వేదం, ఆ వేదంలో ఏం చెప్పాడు అనవసరం. కృష్ణుడు ఏం చెప్పారో నీకు అనవసరం. ఎవరేం చెప్పారు నీకు అనవసరం. నీకు ఏది అర్థం అవుతుందో అది సత్యనాడు అంతే కదా. ఇప్పుడు నేను అర్థానికి బాగా చదువుకుంటే మనం అర్జునుడు దాడి వెళ్ళిపోవద్దు, మధ్యలో వెళ్ళిపోవద్దు. ఇది ఎవరు చెప్పినా అది ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకు అంతే, కానీ సొంతంగా మనకి ఇంట్రెస్ట్ ఇప్పుడు అక్కడ ఒకటి ఉంటుంది, అది ఎవరికి టెస్ట్ చేసుకోండి. ఏదైనా మెడిటేషన్ అయినా ఇంట్రెస్ట్తో మనం సొంతంగా పుట్టిన లోపు నుంచి పుట్టిన ఇంట్రెస్ట్తో చేస్తున్నామా, ఎట్లాగైతే అలవాటైన విషయాలు అది లేకపోతే గిలగల కొట్టుకుంటాము, అట్లాగే ఆ రోజు ప్రేయర్ చేసుకోకపోతే ఏదో బుద్ధిలాగా అనిపిస్తుందా, ఏం చేసినా సరే గవా ప్రేయర్ చేసుకున్న అమ్మ ప్రేయర్ చేసినాక నేను ఒక హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నానా. ఆ రోజు మెడిటేషన్ ఏదో అవ్వకుండా పడుకుంటే లేదు పడుకుంటే అసలు ఆ రోజు మన క్యాన్సర్ తాగించుకుంటే పడుకుంటే ఎలా ఉంటుంది, చిన్న విషయాలు దుఃఖ విషయాలు. ఆ రోజు ఏదో పోటాడకుండా పడుకుంటే ఎలా ఉంటుంది, ఎవడ ఏది ఇష్టమో అది ఎలా ఉంటుందో ఆ రోజు మెడిటేషన్ లేకుండా పడుతుంటే వాడికి అసలు ఆ రోజు పడుతున్నట్టుగా ఉండే ఉంటుంది. దాని వల్ల ఇక్కడ వ్యవసాయాలు నా 76లో ఎప్పుడో మణుగురు నక్సలైట్ ఏరియాకి వెళ్తున్నప్పుడు ప్రసారం వన్ మంత్ అంటే నక్సలైట్ ఏరియాకి వెళ్ళారు మా పొలాలకు ఉండేది. అది చంప ఆ రోజుల్లో నరికేసేవాడు అంటే చుప్పులా కాల్చడం కాదు, ఇప్పుడు తుపాకులతో రైఫిల్తో కాదు అనుకుంటాం, ముఖం నరికేసేవాడు. అందులో మాకు పొలాలు ఉండేవి, గుర్జాలంటే అసలు పడదు కదా, అసలు పడదాలి డబ్బులు అది వెళ్ళాలి. ఇలాంటి మాస్టర్ గారు వెళ్తున్నాను అంటే వెళ్ళా పర్లేదు, ఇంకేంటి వెళ్ళా పర్లేదని
అసలు మందులు వేస్తారా అంటే అసలు మెడను ధనం ఉడవ చేస్తూ ఇదే నేను నీకు చెప్పిన ఆగ్రహం మందు నీకు ఈ జన్మ మాత్రం మీద ఏ మందు పని చేయదు మంచి నీకు ఎప్పుడో ఒంట్లో బాగుపోయినా నీకు ఏ మందు పని చేయదు నీకు ఏ రోజు నువ్వు ప్రేయర్ చేసుకుంటావో ఆ రోజే నీకు కాన్సెప్ట్ నీలో ఉన్నట్టు ఏ రోజు నువ్వు మెడిటేషన్ చేసుకుంటావో ఆ రోజే నీకు ఆ నీలో బాగానే ఉన్నట్టు నీకు ఎప్పుడు నేను వచ్చినప్పుడు ఈ మెడిటేషన్లో ప్రేయర్ నేను కాపాడాలి తప్ప నీకు హోమియోపతి కానీ అలోపతి కానీ ఆయుర్వేదం కానీ ఏ మందులు నువ్వు పనిచేయరా మళ్ళీ మళ్ళీ అడగొట్టి అడిగితే మందులు ఇస్తున్నా వేసుకుంటుంది కానీ చెప్పాడు 2013లో మనకు మన సినిమాకి అనిపించింది కదా ఏ రోజు పని చేయదు సార్ 76 అంటే ఎంత 24 ఇయర్స్ 30 నుండి 37 ఇయర్స్ అయిన తర్వాత అని చెప్పినప్పుడు ఏ మందులు అన్నీ పనిచేయరు ఆ స్టేజ్లో మెడిటేషన్ ఉన్నవాడికి ఆ మెడిటేషన్ అనేది చేయకపోతే వాడికి వాడికి ఏం చదువు ప్రపంచంలో స్విమ్మింగ్ అనిపిస్తుంది అది ఇండివిజువల్గా పుట్టాలి దానికి బుద్ధుడు పుట్టించలేడు మనకేడు కాదు అప్పుడు పుట్టించలేడు ఇండివిజువల్గా ఆ టేస్ట్ మనకు పూర్తి పుట్టాలి పుట్టి అమ్మో ఇదో ఈ విధంగా పూర్తి చేస్తే ఒక కన్సెప్ట్ పెట్టి చేసుకోవాలి అయితే అమ్మాయ అన్నట్టు కూడా ఆ ఫీలింగ్ అది వస్తేనే ఇది వస్తుంది జాతర బలవంతం బ్రాహ్మణంగా అయితే రాలేదు చదువు కూడా బాగుంటాయి అంతే సొంతంగా వాడికి లోపలించి పుట్టాలి ఆ అభిరుచి పుట్టాలి ఎలాగైతే బాగా ఇష్టమైనవి మనకి వస్తే ఎంత ఆనందంగా మనం చేసుకుంటాము రాకపోతే ఎంత గిరగలాడతాము అది మెడిటేషన్తో ప్రేయర్తో అది వస్తే వచ్చినటువంటి వాడు దానికి రెండో పాయింట్ చెప్తున్నాడు నిజంగా వాడికైనా ప్రేయర్ మెడిటేషన్ అంటే వాడు గంభీరంగా ఉంటాడు హాయిగా ఉంటాడు కలిసిపోయిన కోతి పిల్లగా ఉంటాడు చాలామంది అట్లా దేవుడు రావడం ఉంటారు ఇంటికైతే మూడు గంటలు రోజు గడిసే ప్రేయర్ చేస్తారండి వీళ్ళు గడిసే మెడిటేషన్ చేస్తారండి ఎలా ఉన్నారు బాబా అలా ఉన్నారండి బాబు డల్గా ఉన్నారండి బాగా డీప్గా ప్రేయర్ చేస్తారు అంటే లోపల ఎనర్జీస్ రావట్లేదు మైండ్ చేస్తారు ప్రేయర్ లోపలికి ఎనర్జీస్ పుట్టట్లేదు ఎనర్జీ లోపల నుంచి అసలు స్టార్ట్ కాలేదు అయితే వాళ్ళు బొంతులాగా ఉంటారు జబ్బులు వచ్చినా బొంతులాగా ఉంటారు తెలిసిన వాళ్ళ జబ్బులు ఎవరు రూలే లేదు అయినా బొంతులాగా ఉంటారు తెలిసిపోతుంది ఆ లైట్ చూసి తెలిసిపోతుంది చెప్తాను మాస్టర్ సో అందువల్ల చెప్పారు మాస్టర్ మూలాధారం ఎక్కడ ఉందని చెప్పారు దీని కింద ప్లే హౌస్ స్క్రీన్కి ఎదుర్కొంటానేమో స్వాతిస్థానం అని చెప్పారు తర్వాత బొడ్డుకి ఎదుర్కొంటే వెనక వెనకేమో మణిపూర్ అని చెప్పారు ఇంక ఇది కూడా చెప్పేసి మెడిటేషన్ చేసుకోండి చాలా వాళ్ళు చెప్పాను ఇది ఇది చాలా పెద్దది శ్రీదేవి గారు ఇది ఇది యాక్చువల్గా మన సాధ్యం కాదు మనం సాధన చేయలేదు శ్రీదేవి గారి ప్రేయర్లో చాలా అప్రయత్నంగా సాధ్యం అవ్వాలి యాక్చువల్గా ఎవరైనా చెప్పి ఇది మనం సాధన చేస్తే అయితే మన పిచ్చే కుట్టింది సో అంతేత ఆ మెడిటేషన్ టెక్నిక్ ఎవరు చెప్పరు మనసు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకేదో టెక్నిక్ చెప్పలేదు మనకి కానీ అది మనం చేయడం కన్నా మాస్టర్ ప్రేయర్లో అప్రయత్నంగా సిద్ధిస్తే ఎవరికైనా చాలా బాగుంటుంది శిరస్సు లేక కపాలం వంటి శిరస్సు లేక కపాలం అంటి శిరస్సు లేక కపాలం అంటి వెలుపలగల సహస్రం అంటే ఇదన్నమాట కనుబొమ్మల మధ్యభాగంలో ఒక సూటిగా అంటే ఇలాగనమాట పైనుంచి కింద చాలా మంది చెప్పండి పైనుంచి ఇలాగ వెజిటల్గా ఇది ఇలాగా ఆర్జాంటిగా మెదడు కింది భాగంలో ఆధ్యాత్మికము దానికి కొంచెం పక్కన గల ఇంద్రగ్రంథి ఇంద్రియు నేను మూడు కేంద్రం ఉదలకం సూచించాను ఏంటది శిరస్సు లేక కపాలము నంటి వెలుపలగా సహస్రము ఒకటి కనుబొమ్మల మధ్యభాగంలో ఒక సూటిగా ఇది ఒకటి మెదడు కింది భాగమున ఆధ్యాత్మిక క్రమంలో కొంచెం పక్కన గల ఇంద్రగ్రంథి ఇంద్రియు అని మూడు కేంద్రం ఉదలకం సూచించాను ఎవరైనా స్పిరిచువల్ ఎవరైనా ఒక ఈ ఆధ్యాత్మిక యోగ ప్రపంచంలో ఎవరైనా ముందుకెళ్ళారు అంటే ఇది ఖచ్చితంగా ఆధ్యాత్మిక శాస్త్రం కానీ ఆధ్యాత్మికం కానీ లోపల మెదడు కిందటువంటి పిచ్చివటి బాడీ అంటారు ఇంద్రగాని ఇంద్రయోని అంటారు ఈ మూడు కేంద్రాలు యాక్టివేట్ అయితే మాత్రమే వాళ్ళకి యోగంలో వాళ్ళ ప్రయోజనం దొరుకుతుంది యోగి కాస్త యోగ ప్రజ్ఞ అంటాం అది ఆ యోగ ప్రజ్ఞ మేల్కొంటుంది ఆ మూడు ఉపయోగం లేకపోతే మనం ఏమంటాం యోగాభ్యాసము అంటాం యోగ సాధన అంటాం యోగ విజ్ఞానం అంటాం యోగానుభూతి అన్నాం లేదు అందుకే యోగ ప్రస్థాన ప్రస్థానం అన్ని చాప్టర్లు నేను వేరువేరుగా వేరువేరు పేర్లు పెట్టాను యోగాభ్యాసం చేస్తున్నారు వీరు మీరు యోగ సాధన చేస్తున్నారు వీరితో వీరికి మంచి యోగ విజ్ఞానం అంతా ఉంది యోగ జ్ఞానం అంతా ఉంది అని చెప్పచ్చు కానీ
యోగానుభూతి అని చెప్పడం. నిజమైన యోగానుభూతి ఏదైతే రాజయోగ మార్గంలో పతంజలి వాళ్ళు చెప్పిన కృష్ణుడు వాళ్ళ మార్గంలో యోగానుభూతికి ఈ చక్రాలన్నీ పనిచేయవు. ఈ మూడు చక్రాలు పనిచేస్తాయి. ఆ యోగానుభూతి ఇందాక ఎన్నో స్వభావంలాగే ఎవరికైనా యోగానుభూతాలకు టేస్ట్ కలిగింది అంటే వాడి అనుభూతి గురించే వాడికి జీవితాలతో ప్రయత్నిస్తుంది. ఇందువల్ల వాడికి బాల్యకాలకు ఈ మనం ఏ దేనికి దేనైతే మన సంసారాలకు చాలా ఇబ్బందులు పడుతుంటామో, ఏది లేకపోతే మనం చాలా బాధలు పడుతుంటామో, దేనికోసం మన తాత్పర్యాలు పడుతుంటామో, దేని గురించి మనం కొట్లాడుకుంటాం, అవన్నీ వాడికి అవన్నీ ఇందాక చెప్పాను నేను. వివేకం చెప్పాను కదా, అంశం పెడితే తను చెప్పాను కదా, పాలు పెట్టేసేసి నీళ్ళు వచ్చేసి చెప్పాను కదా. ఆ స్త్రీ దాటిన స్టేజ్ కదా ఇది, ఆ స్త్రీ దాటిన స్టేజ్ కాబట్టి వాడికి ఏమవుతుందంటే వాడికి అసలు చాలా విషయాలు ఉంది. 9, 9, 8, 9 విషయాల మీద వాడికి ఆసక్తి ఉంది. మాకి 9 ఆసక్తి ఉంటుంది, అది వాడికి అడిగి తేడా. ఎలా కుదురుతుంది ప్రపంచం వాడికి అసలు వేవలేదు, కుదురుతుంది వాడు అసలు ఎక్కడ ఆసక్తి లేదు అక్కడ మనకు ఆసక్తి ఉంటుంది, ఎక్కడ మనకు ఆసక్తి ఉన్నాడు వాడు ఆసక్తి ఉంది. అది అనుకుంటుంది, అది ఇక్కడ చెప్తున్నారు రాష్ట్ర గారు. ఈ రెండు కేంద్రాలను బట్టి ఏం చెప్తున్నారు కదా, అది నిజం కదా, నిజం కదా. ఓకే సూచించండి. వివేకము తన శరీరము నందల విషయముల అశాశ్వతము గుర్తిరిగి ధరించుట, తన శరీరము నందల విషయముల అశాశ్వతత్వము గుర్తిరిగి ధరించుట, సుఖము సంతోషము కారణం లేకే కలుగులేదు, తోటి వారిని సుఖపెట్టే విధానము వల్ల తన సుఖము అప్రయత్నంగా సిద్ధించలేదు, సమస్త జీవరాశులు పంచభూతములు పరమపురుషుని వ్యక్త స్వరూపమని తెలియదు, దివ్య గుణములు మానవుని అందలేని ఉత్తమ లోకములు లేక వృద్ధు లోకములుగా చెప్పబడింది. ఆ లక్షణాలన్నీ ఉంటే మీ ప్రతి వృద్ధు లోకంగా వెళ్తుంది, అది లేకపోతే రోజు వృద్ధగతిగా పట్టలేదని చెప్పి తెలుస్తుందని చెప్తున్నారు. ఈ వృద్ధ లోకములు మానవుని హృదయ కేంద్రంలో కలబడినవి అనగా ప్రేమ ద్వారా మాత్రమే ఈ సాధ్యం పడింది అర్థం. అట్లా అసుర లోకములుగా చెప్పిన మూడు కేంద్రములు అసుర లోకాన్ని మూడుగా చెప్పాను కదా మాట, మణిపూర్కు స్వాధిష్టానం మణి మూలగా చెప్పారు. అసుర లోకముగా చెప్పబడు ఈ ఊర్ధ లోకములు మానవుని హృదయ అసుర లోకంగా చెప్పిన మూడు కేంద్రములు కంఠమండలి విశుద్ధి చక్రంలో కలబడినవి. దీన్ని కలపడి అంటే ఒక జంప్ అనమాట. ఈ మూడు మామూలుగా దీన్ని కలపడి ఉండాలి కదా, అది ఏం చేస్తున్నారు, ఇవి తీసుకొచ్చి చైతన్య ఆదాయ చక్రము సహస్రారం లోపడేదానికి దీని పట్టుకొచ్చి ఈ జంప్ ఇచ్చి ఇక్కడ కలుపుతున్నారు. నేను ఖచ్చితంగా అలికింది ఈ హృదయానికి కింద ఉండేటటువంటి మూడు పట్టుకొచ్చి దీన్ని కలపాలి కదా, ఈ హెల్మెల్ పట్టుకొచ్చి దీన్ని కలుపుతున్నారు. అదే ముళ్ళండి సాధనలో మామూలుగా దీనికి దగ్గర కదా, దీనికి దగ్గర కదా, దీనికి కలపాలి మామూలుగా ఈ మూడుకి ఈ దగ్గర కదా, ఈ దగ్గర కదా, దీనికి కలపాలి. ఈ మూడు పడుకోవచ్చు ఎక్కడ కలుపుతున్నారు, దీనికి కాకుండా జంపించి కలుపుతున్నారు. ఈ మూడు పడుకోవచ్చు ఇక్కడ కాకుండా ఎక్కడ కలుపుతున్నారు, ఇక్కడ కలుపుతున్నారు. అక్కడ కొన్ని చూస్తుంటుంది, అది మామూలుగా మనం ఈ క్వశ్చన్ చదువుకుంటుంటే ఎందుకు జంపించాలో మేస్తారు మనకు అర్థం కాదు ఇదన్నమాట. ఈ విశ్వ చక్రమునకు హృదయ కేంద్రంలో సామ్యం ఈ విశ్వ చక్రమునకు హృదయ కేంద్రమునకు సామ్యం ఏర్పరచబడి హృదయ కేంద్రములకు ఆధిపత్యములకు పని లభించినచో మానవుని అందరి అసలు గుణములు ఉత్తమ గుణములకు లోపడి ఉండి శాశ్వత లోకంలో ఎందు ప్రజ్ఞ స్థిరపడును, దీనికి దీనికి ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసి మొదట్లో ఏది బాగా పనిచేయాలట, ఇది కానీ దీన్ని జయిస్తే అప్పుడు ఉత్తమ లోకాల్లో స్వామిత్వం వస్తుంది. సాధారణంగా మన జీవితం ఆడతాం దీని ఆడతా మన గొప్పలు మనకి డిగ్రీలు మన ఆస్తులు మన కోపాలు తాపాలు మొత్తం దేనే వాడతాం, గురువు చెప్పే అబద్ధాలు దేవుడు చెప్పే అబద్ధాలు దొంగ స్తోత్రాలు అన్నీ దేంటా, దీంతో అసలు మాట్లాడవు కదా, నేను మాట్లాడాను కదా దానికి చిన్న త్రివేణిలో నా బాగా గుర్తు, నేను త్రివేణి 80లో చేసుకున్నప్పుడు వాళ్ళ జీతాలు 400, 500 ఉండే ఆ రోజుల్లో, అది చాలా ఎక్కువ 300 అడిగింది తీసుకోవడం కానీ అందరికీ ఒక 100 పెంచా 80లో. అప్పట్లో 100 ఇంక్రిమెంట్ అంటే చాలా ఎక్కువ, అప్పట్లో 1 రూపాయలు ఇంక్రిమెంట్ అంటే చాలా చాలా ఎక్కువ, 30 సంవత్సరాలకు ఇంక్రిమెంట్ 30 20 ఇచ్చేవాడు, 100 ఇంక్రిమెంట్ అంటే చాలా ఎక్కువ.
అందరూ ఎగిరి గందులేస్తారు, అందు ఇగ్రిమెంట్ ఇస్తే అందరూ చాలా సంతోషిస్తారు అనుకుంటే అందరూ బ్యాన్ చేస్తారు. గవర్నమెంట్ లేదు అని చెప్పి వాళ్ళందరూ బ్యాన్ చేస్తారు. అందువల్ల వాళ్ళు ఎగిరి ఎవరి మొహం వీళ్ళు లేవాలా, వీటిలో ఎలా ఉన్నారు వీళ్ళు, కొంచెం పనిచేస్తారు, ఇలా 300 రూపాయలు పనిచేస్తారు, నాకు భక్తి 50 రూపాయలు చేసి 100 రూపాయలు పెంచారు, మొక్కలు లేవట్లేదు ఇట్లా అని అయింది. సరే అవన్నీ చేసుకుంటున్నారు. మాకు మాకు ప్రసన్నమైన కానీ తగ్గని ఉండేవారు ఆయన దాన్ని, ఆయన అందరూ దాన్ని తగ్గిపోవాలి. ఎవరన్నా బాధ చెప్పం కానీ ఎంత బాధ వచ్చిందమ్మా కూర్చు కూర్చో అని మంచిగా కూడా ఎవడైనా మంచిగా కూడా పోయాడు కూర్చోబెట్టుని యోగక్షేమాన్ని అడిగి డాక్టర్ దగ్గర లేవా మందులు కూర్చో అన్నీ అడిగి ఎంత కష్టం వచ్చిందమ్మా అని దిగబెట్టేవాడు. ఆయన ఇంటే ఎంత ప్రేమ నాకు ఇప్పటికీ నేను అసలు మచిలీపట్నం ఊరిని అర్థం చేసుకోవడానికి అసలు సహజమే కాల. అనేక సంవత్సరాలుగా ఆయన ఆయన దగ్గర ఉన్నారు. 1 రూపాయి ఇవ్వడు, 10 రూపాయలు 5 రూపాయలు ఇస్తే 50 రూపాయలు మంది చేసుకుంటాడు. అంటే 100 రూపాయలు పెంచితే వాడికి ఏంటి, మరేంటి పని చేసి వెళ్ళిపోతాం కదా, 100 రూపాయలు పెంచి అయిపోయింది మనం మర్చిపోతాం, పని చేయమో తిడతా, పని చేస్తేనే ఆ పని చేసుకోకపోవటం మన వాళ్ళు మనం ఉంటాం చదువుకోడు బంక్ అంత అడ్డించుకుని ఆ చెమట కూడా అడ్డించుకుని ఈ చెమట ఆడి వాడు చెమట ఊరి నాకుని అని చేస్తే సరే ఈ ఊరిలో బాగుంటుంది. నీ పనులు చేసుకోవాలి, నా పని ఏం చేసుకుంటా, నీకే సాయంకాలం సాయం చేసి పెడతా, వేరే ఊరుకోరా బాబు ఊరుకోరు, నీ పనులు చేసుకోరా అంటే కుదరదు. మరి బాగా ఆ తుమ్మ బంక లాగా అడ్డించుకుని రోజు అడ్డుకు వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి కాఫీ తాగి మా ఇంటికి తీసి కాఫీ కూడా మళ్ళీ ఇవ్వాలి అనుకున్నాను. వాళ్ళ దగ్గర కాఫీ తాగామంటే ఖచ్చితంగా వాళ్ళకి వచ్చి తెలిసి కాఫీ కాఫీ ఇస్తే కానీ వాడికి లక్కేసుకున్నాడు అంటే తిక్కి పెట్టుకున్నాడు ఆ జన్మంలో కుదురుడు. అది విస్తృత జయించడం మచిలీపట్నంలో చాలా జరిగింది. విస్తృత జయించడం మచిలీపట్నం దాని గురించి ఇది అతను ఉండే ఉండదు ఊరికి నష్టాలు. విస్తృతి జయించకూడదు, ఏం జయించాలి, జయించాలి. విస్తృత మాట్లాడితే వాడు పరికొచ్చే మంచి మాటలు అని చెప్పి మాట్లాడాలి. సరిపోయే మాటలు మాట్లాడితే వాడికి ఇష్టం ఉండదు, మీరు ఇలా చేస్తే బాగుపడితే ఇష్టం ఉండదు, బట్ అక్కలే చెత్తం తప్పిస్తుంది అంటున్నారు. అట్లే కౌన్సిలింగ్ చేయాలి, అబద్ధాలు చెప్పాడు దాన్ని చేసుకోవాలి. ఆశపోయినా వాడు పర్లేదు అంటూ ఉండాలి. ఏమో ఊరండి మచిలీ పట్టు ఎవరైనా ఏడుతాడు మచిలీ పట్టు అంటే బాగా చెప్తాను మీకు చెక్క ఎలా ఏడుస్తాను. వాడికి ఆ నోటుతో ఉండాలి, అది కుదరదు హృదయం. అందుకే ఎక్కువ ఉపయోగించింది, నేను ఉపయోగిస్తాను. చాలా పెద్దలు ఎక్కువ మాట్లాడతాను, వాడు ఎక్కువ నా వాడు ఎక్కువ మాట్లాడతాను, చాలా పెద్దలు మూడో మనం ఎక్కువ మాట్లాడారు. నేను ఏం కావాలి అంటారు, బాధలు ఉన్నాను పర్లేదు ఉపయోగం చేసుకో, లేకపోతే మందరం మందరం చేసుకో, అది గెలరాడు చేసుకునే బాగుపోతే అదే పోతాడు. వాడికి ఎక్కువ మాట్లాడతాను. ఇదంతా ఒకటి చదువుకోండి, నేను చెప్పేది లేదు. ఇంత రాష్ట్ర చాలా 12 పాయింట్లు కూడా అలా రోజుకు పరంగా చదువుకుని ఉండండి. ఈ పౌర్ణమి నాడు సాధకులందరికీ సృష్టిని రాష్ట్ర చివరికి బ్లెస్సింగ్ ఇచ్చారు చదివిస్తా. ఈ పౌర్ణమి నాడు సాధకులందరికీ సృష్టిని అశాశ్వతముగా భావన చేయు మానసిక ప్రజ్ఞ నుండి ఈ పౌర్ణమి నాడు సాధకులందరికీ సృష్టిని అశాశ్వతముగా భావన చేయు మానసిక ప్రజ్ఞ నుండి శాశ్వతమైన సృష్టి యందు ఓంకార స్వరూపుడై ఇమిడి ఉన్న పరమాత్మను తానుగా నిరంతరము ధ్యానము చేయ రహస్యమును ప్రేమగా నారదుడు మన హృదయముల ఎందుకు ఉపదేశించుగాక, పరమ గురువులు మనల్ని ఇంట్లో ఆశీర్వదించుగాక అని మహర్షి గారు చెప్పారు. నారదుని వారు ఆశీర్వదాన్ని మనకి ఇమ్మని ఆయన చెప్పారు. ఎందుకు నారదుడి పేరు చెప్పారంటే, నారదుడు ఒక్కడే నారాయణ మంత్రం ఉపదేశం చేశాడు. ద్రుడికి చేసినా తారాదుడికి చేసినా ఎవరు చేసినా ఆయనే చేశాడు. సో ఆ లోకాల నుంచి ఈ లోకాల దాకా దిగొచ్చి ఈ 3 లోకాల్లో ఆ లోకాల్లో కానీ ఈ కింద లోకాల్లో కానీ మధ్య లోకంలో కానీ ఏ లోకంలో అయినా కూడా ఆయన కేవలం మంత్రంతో మంత్రోపదేశం చేసి ఉన్న స్థితి నుంచి ఉత్తమ స్థితి తీసుకునేటటువంటి ఒక ప్రజ్ఞ నారదంటే ఎక్కడో పరమాత్మ కాకుండా నర్సేం చెప్తా తానుగా
అంటే ఓంకార శాశ్వతమైన సృష్టి అయిన ఓంకార స్వరూపుడే ఇమిడి ఉన్న పరమాత్మను తానుగా నిరంతరము ధ్యానం చేయే రహస్యం ఎక్కడో మొత్తం అంతా సృష్టి అంతా వ్యాపించిన భగవంతుడు ఎవడైతే ఉన్నాడో వాడు ఓంకార స్వరూపంగా మనలోనే తానుగా ఉన్నాడు కదా, నిరంతరము ధ్యానం చేయే రహస్యం ఉంటుంది. ఆ ధ్యానం రహస్యం ఉంటుందన్నమాట. ఆ రహస్యం చాలా మాటలు మాస్టర్ చెప్పారు. ఏం చెప్పారు రహస్యాన్ని? ఓంకారం చేసుకుంటూ ఓంకారం ఎక్కడి నుంచి పుడుతుందో ఓంకారం తాలూకు పుట్టుకు తాలూకు మూల కేంద్రాన్ని పట్టుకుంటే నేను మొత్తాన్ని పట్టుకున్నట్టే అని చెప్పాను. అది ఉపదేశం చేస్తే ఒకలాగా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒకలాగా ఉంటుంది. శ్వాసలు రెండింటినీ కూడా శ్వాసలు మనసు పెట్టి రెండు శ్వాసలు ఎక్కడి నుంచి పుడుతున్నాయో ఆ పుట్టే కేంద్రాన్ని ఒకసారి లొకేట్ చేయడం ప్రయత్నం చేయమన్నారు. నిజాములకి ఆ లొకేట్ చేయగలను అదృష్టం మాట ఆచరణ రావచ్చు. ఆ రహస్యాన్ని ప్రేమగా నారదుడు మన హృదయముల ఎందు ఉపదేశించుగాక పరమ గురువులు మనల్ని ఇట్లా ఆశీర్వదించరుగాక. ఆయన ఉపదేశం చేయాలట, ఎవరు ఆశీర్వదించి చేయాలట? పరమ గురువులు ఆశీర్వదించి చేయాలి. సో అంటే ఇవాళ మన మెసేజ్ ఉన్నటువంటి మెటీరియల్స్ ఏంటంటే, నేను చెప్పారు రెండో నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మొట్టమొదటి మీకు తెలిసిందే, గాలి పీల్చుకుంటున్నప్పుడు మా మనసంతా ముగ్గు దగ్గర పెట్టాలి. ఇంకేదా గాలి అగ్ని పీల్చుకుంటాం మనం, ముక్కులో నుంచే గాలి పీల్చుకుంటాం కాబట్టి మన మనసంతా ముక్కు దగ్గర పెట్టి ముక్కులో నుంచి అలాగా గాలి పీల్చుకుంటున్నట్టుగా గాలితో పాటుగా లోపల ప్రయాణించాలి. మళ్ళీ గాలి బయటకు వెళ్తున్నప్పుడు గాలితో పాటుగా ప్రయాణం చేస్తూ మళ్ళీ ముక్కు దగ్గర రావాలి. ఇంకా గాలి మళ్ళీ గాలి అగ్ని బయటకు వస్తుంది, ముక్కులో నుంచి బయటకు వస్తుంది. సో మనసంతా ముక్కు దగ్గర పెట్టుకోవాలి. గాలి అంతా పీల్చుకున్నట్టుగా అలాగే వెళ్ళి అలా గాలితో పాటుగా లోపల మళ్ళీ ఇంకా గాలితో పాటుగా బయటకు రావటం అట్లా చేసి కొంతసేపు పోయిన తర్వాత అది సోమం అనమాట. గాలి పీల్చుకోవడం సోమం అనేటటువంటి శబ్దం, హమ్ అనేటటువంటి గాలి వెళ్తే హమ్ అనేటటువంటి శబ్దం, చేయకలేకపోతే అవే వినిపిస్తాయి. ఆ చేకున్న శబ్దం వినాలి. అట్లా చేసి 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 కొంతసేపు ఏం చేయాలంటే మనం శ్వాసలు చేయడం మానేసిన తర్వాత శ్వాసలు జరగనివ్వాలి, వాటిని జరగనివ్వాలి. మనం ఇంటర్వ్యూ రాకుండా ఈ శ్వాసలు ఎట్లా జరుగుతున్నాయో దాన్ని మనం విట్నెస్ అంటే సాక్షిభూతంగా ఎక్కడో మనసులో ఉండి మనసుతో పాటు శ్వాసను గమనించి అలవాటు తీసుకోవాలి. నేను అసలు చెప్పేటట్టు ఉన్నది ఏం చెప్పారు, గురు మధ్యాహ్నాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, సహస్రాలను ఒకసారి గురు సహస్రాలను గుర్తుపెట్టుకోవాలి, ముందు గురు మధ్యాహ్నం గుర్తుపెట్టుకోవాలి, సహస్రాలను గుర్తుపెట్టుకోవాలి. ఈ గురు మధ్యాహ్నం నుంచి వాళ్ళకి సహస్రాల నుంచి కిందకి ఇలా వెళ్తున్నప్పుడు ఈ మొదటి దగ్గర భాగాలు ఎక్కడైతే ఒక కేంద్రంలాగా ఇలాగా హార్జాంటల్గా వెతికలుగా వస్తుందో అక్కడ కేంద్రాన్ని మనసులో ఒకసారి గుర్తుపెట్టి వదిలేసేయాలి. అక్కడ ఉండే ఉపయోగం తలలోకి వస్తుంది. ఆ మెడిటేషన్ చేయడం చాలా కష్టం, తలలోకి వస్తుంది. తలలోకి వచ్చి తల తగ్గుతాడు. అది అది పైన లొకేట్ చేయండి. గురు మధ్యంలో నుంచి ఒకటి సహస్రానికి ఉంటుంది, గురు మధ్య ఉంటుంది. జస్ట్ ఒక మనసుతో అనుకుంటాను గురు మధ్యంలో నుంచి మేము నిటారుగా ఒక 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 గీత సహస్రంలో ఒక గీత రెండు ఇలా వచ్చి కలిస్తే అక్కడ మధ్యలో మాదిరిగా అక్కడ ఆ బయట గుర్తుపెట్టుకుని వదిలేసేది. గీత అంతా కూడా మనసంతా కూడా శ్వాస తీసుకోండి. ఎప్పుడు నేను ఓకే అంటే ఒక పని పెడతాను. ఓకే జనంతా రెండు మెటేషన్ చేయండి. రెండోది చేసాం కాదు, లొకేషన్ జస్ట్ ఆ పార్ట్స్ గమనించుకోండి. అసలు పేర్లు అనేది చేసి చేయాలి, మనం చేయడం లేదు అది చేయాలి. శ్వాస అనేది మాత్రం ఎక్కడి నుంచి పుడుతున్నాయి శ్వాసలో ఒకరు ఎక్కడి నుంచి పుడుతుంది ఆ లొకేషన్ చేసి సోహం గాలి పీల్చుకున్న సోహాన్ని వదులుతున్నాం పెట్టుకుని ఆ తర్వాత కొద్దిసేపు అయితే మనం చేయడం మానేస్తాం. అది జరుగుతుంటే జరుగుతున్నట్టు మనం గమనించుకుని ఉండాలి. మనకి మామూలుగా మైండ్ దూరంగా వెళ్ళిపోయినా కూడా శబ్దాలు వినిపించాడు, అది లెక్కలో కాదు. మైండ్ రోడ్డు మీద తిరుగుతున్నారు అనుకోండి, కార్లు వెళ్తున్నా సముద్రం వెళ్తున్నా తుఫాన్లు వచ్చినా మైండ్ రోడ్డు మీద తిరుగుతున్నా వినిపించాం. మనం మాకే వినిపించలేదు నీ శబ్దాలు అంటే అది శ్వాసల మీద మనసులో వినిపించకూడదు కాదు, రోడ్డు మీద మైండ్ ఉంటే వినిపించాం. ఆ రోడ్డు మీద మైండ్ శ్వాసల మీద ఉంటే వినిపించే స్థితి రావాలి. రోడ్డు మీద మైండ్ తిరుగుతున్నా వినిపించు కదా, వినిపిస్తే వినిపించు కదా, దీక్షగా ఉంటాం కదా, ఎక్కడ ఆలోచిస్తూ ఉంటాం కదా. అలా కాదు, శ్వాసల మీద మనసు ఉండే ఏమి వినిపించినటువంటి స్టేట్ అచీవ్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంత రాను ఇద్దామని